నా పేరు శివనారాయణ, మాది అన్నవరం, కొలిపారం మండలం, గుంటూరు జిల్లా. నేను కొద్దిపాటి రైతునండి. నేను వ్యవసాయం చేస్తున్నాను. నాకు ఉంది 6 ఎకరం భూమి. నాకుండ 1/2 ఎకరంలో పసుపు అట్లు వేసుకుని సాగు చేసుకుంటున్నానండి. ఇంకొక 1/2 ఎకరం కాడ తీసుకుని కౌలుకి తీసుకుని పండించుకుంటున్నానండి. నాకు 3 ఆడపిల్లలండి. మా తల్లి గారు ఒక ఆమె ఉంది. నేను వ్యవసాయం చేసుకుంటా పోషించుకుంటున్నానండి వాళ్ళ కుటుంబం. నేను గత సంవత్సరం వ్యవసాయం చేస్తే పిండ్లు, డిఏపీలు, యూరియాలు ఎక్కువ వేసి పెట్టుబడి ఎక్కువైందండి. నేను దెబ్బతిన్నాను. పిండ్లు వాడటం వల్ల భూమిలో సారం తగ్గిపోయిందండి. మా భూమిలో పండట్లేదండి. మాకు వ్యవసాయం శాఖ వాళ్ళు వచ్చి వ్యవసాయం ఇక మేము పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం చేయని చెప్పారు. మాకు ఈ సంవత్సరం పసుపు, అరటిలు ప్రకృతి వ్యవసాయంతో పండిస్తున్నాం ఈ సంవత్సరం. మా గ్రామంలో సిఆర్పీలు వస్తున్నారు, వీడియోలు వేసి చూపిస్తున్నారు మా గ్రామంలో. అంతేగాక వాళ్ళ సలహాలు, సూచనలు ఇస్తున్నారు మాకు. మా గ్రామంలో ప్రకృతి వ్యవసాయం చాలామంది చేసుకుంటున్నాం మేము. ఆ కషాయాలు మేము తయారు చేసుకుని మేము ఏ టైంలో ఏది వాడుకోవాలో మేము వాడుకుంటున్నాము. నేను మా కుటుంబం అంతా ఈ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటున్నామండి మేము. నాకుండ 6 ఎకరం పొలంలో అరటి తోట 30 సెంట్లు వేసాను. 20 సెంట్లు పసు తోట వేసాను. నేను ఇంతకుముందు ఈ పొలంలో నేను పిండిలు, రసాయనాలు వాడాను. నాకు నష్టం వచ్చింది, పెద్ద దిగుబడి లేదు. ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే నేను జీవామృతం 2 సార్లు పోసాను, నేమాస్త్రం కొట్టాను, పంచగవ్య కొట్టాను, తర్వాత ఆవు మూత్రం మేకులేసి ఆవు మూత్రం, ఆవు పేడ కలిపి కొట్టాను. నాకు రిజల్ట్ బాగుంది, గెల్ల పచ్చదనం బాగుంది. నేను పోయిన సంవత్సరం ఎండు మొహం కొందని ఇంది పిండిలు వేసినాను. ఈ సంవత్సరం పైరు పచ్చదనంగా బాగుంది. నాకు దిగుబడి బాగా చూపిస్తుంది ఈ సంవత్సరం. నాకు ఈ ప్రకృతి వ్యవసాయం వల్ల తోట బాగా పెరిగి ఏపుగా గెల్లలు బాగా పొడుగెళ్ళినాయి. గెల్లలు మాత్రం మన 300 కానిచ్చి గెల్లలు కాయ దిగుబడి వస్తుంది. 300-350 గెల కాయలు కాయలు ఏపుగా పచ్చదనంగా బాగుంది. ఇంతకుముందు రసాయన ఎరువులు వాడాను, నాకు భూమి నష్టాలు వచ్చినాయి. నాకు ఈ సంవత్సరం ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. తోటలో పెట్టుబడి తక్కువ బాగుంది. నాకు పిండి కట్ట 1200 రూపాయలు అవుతుంది. పిండి కట్ట డిఏపి కొనాలంటే దీంట్లో ఏమీ లేదు, ఆవు మూత్రం, ఆవు పేడ, బెల్లము 2 కేజీలు, శనగపిండి 2 కేజీలు కలిపి 3 రోజులు కలిపి పోతే మంచి బలం వస్తుంది. నాకు అయిందల్లా ఈ ఖర్చల్లో 2 కితాలు 950 రూపాయలు అయింది. నాకు ఫలితం బాగానుంది, దిగుబడిగా బాగుంది, అరితోట పచ్చదనంగా బాగుంది ఈ సంవత్సరం. ఇటువరకే ఖర్చు పెట్టుబడి ఎక్కువ అయింది, ఈ సంవత్సరం నాకు చాలా తక్కువగా ఉంది పెట్టుబడి. నేను ఈ పొలంలో ఘనజీవామృతం తయారు చేసి చల్లాను. చల్లిన తర్వాత బీజామృతం తయారు చేసి పసుపు ఇత్తనం శుద్ధి చేసి పసుపు నాటాను.
ఈ పొలానికి నేమాస్త్రం వాడాను, పంచికగు వాడాను, పుల్లట మజ్జిగ కొట్టాను. ఇవన్నీ వాడటం వల్ల మా పశు తోట బాగుండి మంచి ఫలసాయం వచ్చిందని అనుకుంటున్నాం మేము. ఈ అరటిలకి పశు తోటకి అరాకరం పొలానికి నాకు అయిన ఖర్చు 15,000 రూపాయలు అయింది. నాకు 60,000 రూపాయలు వచ్చే ఆదాయంగా ఉంది నాకు. ఈ 15,000 రూపాయలు ఈ పశువుకి అరటి తోటకి సేంద్రీయ ఎరువుకి అయిన ఖర్చు అన్నమాట. ఇది నాకు 45,000 మిగిలేదట్టు ఉంది నాకు చూస్తుంటే. ఈ ప్రకృతి వ్యవసాయం చేస్తా నాకు చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రకృతి వ్యవసాయాన్ని రైతులందరూ పాటిస్తారని నేను ధన్యవాదాలు అందరికీ.